అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా రెచ్చిపోయిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఇప్పుడు అందుకు ఫలితం అనుభవించబోతున్నారు. వర్రా రవీంద్రారెడ్డి ఈ పేరు పెద్దగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా ఆంధ్ర రాజకీయాల్లో సోషల్ మీడియాలో అత్యంత నీచమైన విమర్శలు చేస్తూ టీడీపీ మహిళా నేతల్ని, జనసేన మహిళా నేతల్ని కించపరుస్తూ వ్యాఖ్యానించినటువంటి వ్యక్తి, స్వయంగా జగన్మోహన్ రెడ్డి భార్య అయినటువంటి భారతీ రెడ్డికి పిఏగా ఉన్నటువంటి వ్యక్తి. అంటే భారతీ రెడ్డి పిఏ కాబట్టి తనను ఎవరూ ఏం చేయలేరనే ఉద్దేశంతో ఉచ్చ నీచాలు మరిచి, అసలు సభ్యతా సంస్కారం ఉన్నవాడు ఎవడూ కూడా పోస్టులు చదవలేని రీతిలో అత్యంత దారుణమైన హీనమైన పోస్టులు పెట్టడం జరిగింది. ముఖ్యంగా టీడీపీ మహిళా నేతలు టార్గెట్, అలాగే పవన్ కళ్యాణ్ గారి సతీమణి మీద కూడా టార్గెట్ చేస్తూ ఇష్టానుసారం బొత్తులు పెట్టడం, అలాగే జనసేన వీర మహిళలు పోస్టులు పెట్టి వారి మీద విమర్శలు చేయటం. సో ఇది వీడి పని. సో ఎన్ని దీని మీద మీరు అనుకోవచ్చు, ఇన్ని బూతులు పెట్టి ఇన్ని కామెంట్లు పెడితే ఎవరు ఏం చేయలేరని. గతంలో దాదాపు 100కు పైగా కేసులు వర్రా రవీంద్రారెడ్డి మీద పెట్టే ప్రయత్నం చేస్తే ఏ ఒక్కరు తీసుకోలే. అప్పట్లో పవన్ కళ్యాణ్ గారి సతీమణిని విమర్శించినప్పుడు జనసేన నేతలు పెట్టారు, వంగలపూడి అనిత ఉండవల్లి అనుష లాంటి కొంతమంది టీడీపీ మహిళా నేతలను విమర్శించినప్పుడు వాళ్ళు కేసులు పెట్టారు. బట్ పోలీసులు ఎవరు కూడా వాటిని తీసుకోవడానికి ససేమిర్ అనేవారు కేవలం కంప్లైంట్ మాత్రమే తీసుకునేవారు, కానీ కేసు మాత్రం ఫైల్ చేసేవాళ్ళు కాదు. అప్పట్లో వంగలపూడి అనిత మీద చాలా నీచమైన పోస్టులు పెడితే ఆవిడ కూడా చెప్పింది, కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు, టైం అనేది మారితే మారిన తర్వాత మరి నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకో అని చెప్తే అప్పుడు ఇంకా రెచ్చిపోయి మరిన్ని పోస్టులు పెట్టాడు. ఇప్పుడు ఆవిడే హోంమంత్రి అయిన నేపథ్యంలో మనవాడు అండర్ గ్రౌండ్ కి పారిపోయాడు. జూన్ 4 ఫలితాల తరువాత ఇప్పటి వరకు ఎక్కడా కూడా వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి పోస్టులు పెట్టల. పైగా తన అకౌంట్లు మొత్తం డిలీట్ చేసుకుని అందులోని పోస్టులన్నీ కూడా డిలీట్ చేసి పారిపోయాడు. అజ్ఞాతంలో ఉన్నటువంటి వర్రా రవీంద్రారెడ్డి మీద హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి అనిత అయితే కొనేసింది. అప్పుడే చెప్పింది కదా గతంలో, నీ కర్మ అనేది గాలిన రోజు మాకు దొరుకుతా, దొరికినప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకో అని చెప్పి అప్పుడే హెచ్చరించింది. అన్నట్టుగానే కదిరికి అలాగే మధ్యలో ఎక్కడో దారిలో పారిపోతున్న సమయంలో పోలీసులకు పక్కా సమాచారం ఉండటంతో అదుపులోకి తీసుకున్నట్టుగైతే తెలుస్తుంది. ఇది కేవలం ఎక్కడితో ఆగుద్దంటే లేదు, పోనీ టీడీపీ నేతల్ని, జనసేన నేతల్ని మాత్రమే టార్గెట్ చేసి వదిలేశారంటే కాదు, చివరికి జగన్మోహన్ రెడ్డి సోదరి రాజశేఖర్ రెడ్డి కూతురు అయినటువంటి షర్మిల మీద పోస్టులు పెట్టారు, అలాగే వివేకానంద రెడ్డి గారి కుమార్తె అయినటువంటి సునీత మీద కూడా అత్యంత నీచమైన పోస్టులు పెట్టాడు. షర్మిల మీద అయితే అత్యంత నీచంగా రకరకాల సంబంధాలు అంటగడుతూ పోస్టులు పెట్టాడు. 2వ పెళ్లి చేసుకుందని, పిల్లలకు ఆ పేరు ఈ పేరు అని చెప్పి రకరకాల కులాలతో పాటు అనేక రకాల సంబంధాలు అంటగట్టుతూ షర్మిల మీద పోస్టులు పెట్టారు. వివేక కూతురు సునీత మీద కూడా అంతే నీచంగా పోస్టులు పెట్టి దాదాపుగా చంపేస్తామనే స్థాయిలో బెదిరిస్తే ఆవిడ అవినీత షర్మిల వీరిద్దరూ కూడా ఆంధ్రాలో పోలీసులు కంప్లైంట్ తీసుకోవట్లేదని చెప్పి తెలంగాణలోని సైబర్ క్రైమ్కి ఫిర్యాదు చేస్తే మరి ఆంధ్ర పోలీసులాగా సైలెంట్గా ఉండరు. పైగా అప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, దీంతో ఇక్కడ పోలీసులు యాక్షన్ స్టార్ట్ చేస్తే ప్లేటు ఫిరాయించాడు. ఏమని, అబ్బాబే ఆ అకౌంట్స్ నావి కాదు, అసలు నేను పోస్టులే పెట్టను, నేను ఎంత నీతిపరుడో నిజాయితీ పరుడో, ఆ అకౌంట్ల నుంచి ఎవరో నా పేరు మీద అకౌంట్లు క్రియేట్ చేసి పోస్టులు పెట్టారన్నారు. మరి నీ పేరు మీద ఎవడో అకౌంట్ క్రియేట్ చేసి పోస్టులు పెడితే వాడెందుకు అకౌంట్లు డిలీట్ చేయాలా, వాళ్ళ అకౌంట్లు ఎందుకు డిలీట్ చేస్తారు, పోస్టులు పెట్టింది నువ్వు, మాట్లాడింది నువ్వు, తెలంగాణ పోలీసులు ఎప్పుడైతే చర్యలు తీసుకో. అంతేకాదు పులివెందుల్లో షర్మిల మీద పెట్టినటువంటి నీచమైన వ్యాఖ్యలకు జగన్మోహన్ రెడ్డి అభిమానులే వాడిని తొందామని చెప్పి పట్టుకునే ప్రయత్నం చేస్తే తిరిగి రివర్స్లో అదే పులివెందుల్లో అబ్బాయి ఈ అకౌంట్స్ నావి కాదు, ఎవరో నా పేరు మీద ఓపెన్ చేశారు, వీటికి నాకు సంబంధం లేదని చెప్పి తిరిగి ఒక కంప్లైంట్ ఇచ్చాడు. అప్పుడే కొడదామని చూశారు జగన్మోహన్ రెడ్డి అభిమానులే కొడదామని చూశారు షర్మిల మీద అంత నీచంగా పోస్టులు పెడితే. సరే అయిపోయింది, ప్రతి మారింది, ఈరోజు ప్రభుత్వం మారింది, మారిన తర్వాత అజ్ఞాతంలోకి పారిపోయాడు. మరి అంత దమ్ము ధైర్యం ఉన్నవాడివి, అంత నిజాయితీగా ఉన్నవాడివి, 5 ఏళ్ల పాటు నన్ను ఎవరూ ఏం పీకలేనని విరవీగిన వాడివి, ఎందుకు అకౌంట్లు డిలీట్ చేసుకున్నావు, ఎందుకు పారిపోయావు. దరిద్రం ఏంటంటే భారతీ రెడ్డి కూడా ఖండించకపోవటం. ఒక మహిళ అయ్యుండి ఒక సాటి మహిళ మీద, జగన్మోహన్ రెడ్డి సోదరు మీద, ఇతర మహిళల మీద అంత నీచాతి నీచమైన పోస్టులు పెడుతుంటే, ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ల వరకు వెళుతుంటే, కంట్రోల్ చేయాల్సిన భారతీ రెడ్డి కనీసం వారించకపోవడంతోనే మరింత రెచ్చిపోయి ఇష్టానుసారం పోస్టులు పెట్టాడు, 100ల సంఖ్యలో పోస్టులు పెట్టాడు. నిత్యం టీడీపీ నేతలను, ఈవెన్ భువనేశ్వర్ గారిని, బ్రాహ్మణ్ గారి మీద కూడా పోస్టులు పెట్టడం, వాళ్ళు రాజకీయాల్లోకి రానే రాలేదు, వాళ్ళకి రాజకీయాలతో సంబంధమే లేదు, అయినప్పటికీ వాళ్ళని కించపరుస్తూ పోస్టులు పెట్టడం, నారా లోకేష్ని కించపరుస్తూ పోస్టులు పెట్టడం, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ని కించపరుస్తూ పోస్టులు పెట్టడం, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని వేధిస్తూ పోస్టులు పెట్టడం, ఇది వీడి పని. అసలు సభ్య సమాజం ఏమనుకుంటుందనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు పెట్టిన పోస్టులు చాలామంది చదవలేక
తలదించుకునే పరిస్థితి. సొంత పార్టీలో కొంతమంది వ్యక్తులు ఇది కరెక్ట్ కాదని వారిస్తే మళ్ళీ వాళ్ళ మీద విషపూరితమైన వ్యాఖ్యలు చేయటం. ఇక నోరు తెలిస్తే మాట్లాడేది అమలక్కలు. ఈ రోజు ఏమైంది, దరిద్రం ఏమైపోయింది, పార్టీ మారింది, ఏమైంది, నేను భారతీ రెడ్డి కాపాడిందా, జగన్మోహన్ రెడ్డి కాపాడా? ఈరోజు అసలు వరుణా రవీంద్రనాథ్ రెడ్డి వెనకుండి పోస్టులు పెట్టించినప్పుడు బయటకు రావాలా? వాడికి అంత గుండె ధైర్యం ఉండదు. ఏ వ్యక్తికైనా ఒక ఇతర పార్టీ అధ్యక్షుల మీద, ఆ పార్టీ నేతల మహిళల మీద, అలాగే ఆ పార్టీ మా నేతల ఇళ్లలోని ఆడవాళ్ళ మీద పోస్టులు పెట్టడం అంటే అంత ఆషామాషి కాదు. ఎవడో ముఖం మోహన్ తెలినోడు ఏదో గొప్ప మాట అంటే అది వేరే విషయం. కానీ నిత్యం పనిగట్టుకుని 5 ఏళ్ల పాటు పోస్టులు పెట్టాడు మళ్ళీ అంటే వెనకమాల ఎవరి ప్రోద్బలం ఉంది? జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలం ఉందా? భారతీయ రెడ్డి ప్రోద్బలం ఉందా? వర్రా రవీంద్రారెడ్డిని మహిళల మీదకి ఇంత నీచంగా ఉచ్చనీచాలు లేకుండా ఆ ఉసుగొల్పి వదిలేసింది భారతీయ రెడ్డ, జగన్మోహన్ రెడ్డా, లేదా వెనకమాల సజ్జల రామకృష్ణారెడ్డి కానీ సజ్జల భార్గవ రెడ్డి కానీ ఉన్నారా? ఎవరు ఏ చేత పోస్టులు పెట్టించారు? బండారం మొత్తం బయటికి రావాలా? ఇది కేవలం శాంపుల్ మాత్రమే. ఇలాంటి వాళ్ళు వైసీపీలో చాలా మంది ఉన్నారు. రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోండి. ఇప్పుడు మేము కూడా రాజకీయ విమర్శలు చేస్తాం, ఎంతవరకు అది రాజకీయాల వరకే సంబంధం. అంతేగాని ఎటువంటి వ్యక్తిగత విమర్శల జోలికి పోయే ప్రయత్నమే చేయం. అది హుందాతనం. మీరు నిజం చెప్పారు, అబద్ధం చెప్పారు కాసేపు పక్కన పెడితే రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలా? కానీ రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక షర్మిల రోజు ఏం బాధపడింది? అసలు వర్రా రవీంద్రారెడ్డి లాంటి వాళ్ళ చేత, వైసీపీ సోషల్ మీడియా చేత నా మీద పోస్టులు పెట్టిస్తుంది భారతీయ రెడ్డి? తాడేపల్లి నుంచే ఈ స్క్రిప్ట్ మొత్తం కూడా రెడీ చేయించి వాళ్ళతో పోస్టులు పెట్టిస్తున్నారని చెప్పి షర్మిల ఆఫ్ ద రికార్డు తన బంధువుల వద్ద బాధపడింది. ఎవడో చేస్తే నేనేదైనా చర్యలు తీసుకోవచ్చు, నా సొంత ఇంట్లో మనుషులే, నా అన్న మనుషులే ఈరోజు నా మీద ఈ రకంగా పోస్టులు పెట్టిస్తుంటే నేనేం చేయాలని చెప్పి షర్మిల ఆఫ్ ద రికార్డు చాలా మంది దగ్గర బాధపడిందంట. కొంతమంది చెప్పే ప్రయత్నం చేసినా కానీ ఇలాంటి పోస్టులు, వ్యక్తిగత విమర్శలు షర్మిల మీద చేయడం కరెక్ట్ కాదు. షర్మిల మీద పోస్టులు వ్యక్తిగతంగా విమర్శలు చేసి పెడితే అది రాజశేఖర రెడ్డిని విజయమ్మను కూడా అవమానించినట్టే. అలాంటి పోస్టులు తగదు అని చెప్పినా ఎవరు వినేవాడే లేడు. ఇక వంగలపూడి అనిత మీద, ఇప్పుడు హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత మీద ఎంత నీచంగా పోస్టులు పెట్టాడంటే పాపం ఆవిడ ఎన్ని కష్టాలు పడిందో, ఎన్ని బాధలు అనుభవించిందో, అయినప్పటికీ ధైర్యంగా ఆ పెట్టిన పోస్టులన్నింటినీ కూడా ఆవిడ ఆ మీడియాకి చూపించింది. గతంలోనే పోలీస్ స్టేషన్కి ఆవిడే నా తెలుసు 20-30 సార్లు ఫిర్యాదు చేయడానికి వెళ్ళింది. దాంతోపాటు టీడీపీలో ఉన్నటువంటి ఎవరైతే కొద్దిగా యాక్టివ్గా ఆ మహిళా నేతలు కార్యకర్తలు ఉంటారో వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి వాళ్ళకి రకరకాల సంబంధాలు అంటగడుతూ నీచమైన పోస్టులు పెట్టినటువంటి వర్రాగాడి బండారం ఈరోజు బయటపడింది. అది పాపం పండింది. ఆ ప్రస్తుతానికి పోలీసులకు చిక్కినట్టుగా అయితే సోషల్ మీడియాలో ఆ వార్తలు అయితే నడుస్తున్నాయి. కొన్ని మీడియా సంస్థలు కూడా ఆ కదిరికి వెళ్లే మార్గంలో మధ్యలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు దీని వెనక ఉన్నది ఎవరనేది మొత్తం కక్కించాలా? గతంలోనే నాకు సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు, కానీ ఇప్పుడు మాత్రం వదిలిపెట్టకూడదు. ఈరోజు వర్రా రవీంద్రారెడ్డికి జరిగే గుణపాఠం రేపొద్దున 10 మందికి గుణపాఠంగా ఉండాలి. రేపొద్దున మనం నీచంగా పోస్టులు పెడితే మన బ్రతుకు ఇలా ఉంటుందని వర్రా రవీంద్రారెడ్డి ఒక ఉదాహరణగా మారాలి. ఆ విధంగా దాదాపు 2 ఏళ్ల పాటు బయటికి రాకుండా జైల్లో కేసీఆర్ కుమార్ కేసు పెట్టి 2 ఏళ్ల పాటు జైల్లో తిప్పితేనే కానీ, జైల్లో ఉంచితేనే కానీ ఇలాంటి నీచమైన పోస్టులు పెట్టే వాళ్ళకి బుద్ధి రాదు.